నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ తాగుదాం ఊగుదాం రెచ్చిపోదాం అంటున్న వర్మ ఫోర్త్. నేను జనరల్గా ఏ యూనివర్సిటీలోనైనా ఏ కాలేజీలోనైనా చాలా ముఖ్యమైన విషయం ప్రజలు వినాలి. మనం ఎక్కడైనా కానీ మనకు ఒక చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ కొనుక్కు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే బాగా చదువుకోండి, బాగా కష్టపడండి, మంచి ఉద్యోగం సంపాదించండి, లేదా మంచి వ్యాపారం చేయండి, తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల గౌరవాన్ని నిలబెట్టండి, క్రమశిక్షణతో మెలగండి, ఇలాంటివి 10 మందికి సహాయం చేయండి, చెడు అలవాట్లకి దూరంగా ఉండండి అని ఒక మంచి మెసేజ్ ఇస్తారు. ఎవరైనా కానీ ఒక సెమినార్కి గెస్ట్గా పిలిచినప్పుడు, ఏ ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు ఎవరైనా ఇచ్చేటువంటి మెసేజ్. మరి జేడి లక్ష్మీనారాయణ గారు, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు, లేదా దాసరి శ్రీనివాసులు గారు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కానీ నిన్న ఎక్కడైతే విజయవాడ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఎవరైతే వర్మ గారు రామ్ గోపాల్ వర్మ ఒక మెసేజ్ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి స్టూడెంట్స్కి ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మగజాతి మొత్తం వైరస్ వచ్చి చచ్చిపోతే స్త్రీ జాతి మొత్తానికి నేనొక్కడే ఉండాలి అని ఇచ్చారు. నిజంగా ఎంత బాధాకరం అండి. వైరస్ వచ్చి అందరూ చచ్చిపోతే మగవాళ్ళు అంతా, ఆడవాళ్ళందరికీ అతను ఒక్కడే దిక్కుగా ఉండాలంట. అంటే దాంట్లో చాలా రాంగ్ కమ్యూనికేషన్ ఉంది, మగవాళ్ళందరూ వైరస్లో చచ్చిపోతే ఆయన ఏ దిక్కుగా ఉండాలనుకుంటున్నారో నాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, నచ్చింది తినాలి, నచ్చినట్లు తాగాలి, ఎంజాయ్ చేయాలంటూ విద్యార్థులకు ఆయన మంచి సలహా కూడా ఇచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, మీ ఇష్టం వచ్చినట్టు తినండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాళ్ళు చెబుతారంటారా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారండి. నెంబర్ 3 ఏం చెప్పారంటేనండి, రంభా ఊర్వశి మీరు చనిపోయి స్వర్గానికి వెళ్ళిన తర్వాత రంభా ఊర్వశి ఉంటారో ఉండరో తెలవదు, కావున ఇప్పుడే మీరు విపరీతంగా ఎంజాయ్ చేయండి అని చెప్పారండి. అది ఆయన చెప్పారు. రామ్ గోపాల్ వర్మ ఆయన ఎప్పుడూ కూడా వివాదాస్పదమైనటువంటి డైరెక్టర్గా, లేదా ఆయనకున్నటువంటి అంశాలు, ఆయనకున్న మనోభావాలు ఆయన అనేక సందర్భాలు అలాగే చెప్తూ ఉన్నారు. అందుకని ఆయన వ్యాఖ్యలు అలాగే ఉంటాయి, ఆయన వ్యాఖ్యలు ఇంకొక రకంగా ఉంటాయని అనుకోవటం అది కరెక్ట్ కాదు. మరి ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎవరైతే నాగార్జున యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి రాజశేఖర్ అనే వ్యక్తి, ఆయన ఉపకులపతి, ఆయన ఒక ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ, రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ, వర్మ ఒక ప్రొఫెసర్, ఒక ఫిలాసఫర్ కంటే ఎక్కువ అని ఆయన అభివర్ణించారు. నెంబర్ 2 పాయింట్ ఆయన ఏం చెప్పారంటే, వర్మకు పిహెచ్డి, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆస్కార్ అవార్డు కంటే కూడా ఇంకెక్కువ అర్హతలు ఉన్నాయన్నారు. నిజంగా వర్మగారిని పిలిచింది ఆయనే, ఉపకులపతి. సరే, ఆయన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఈయన సమర్థించకపోయినా పర్వాలేదు, ఈయన ఇంకా మాట్లాడాల్సింది ఉందన్నట్టుగా ఆయన వ్యాఖ్యలని బలపరుస్తూ, ఆస్కార్ కంటే కూడా ఆయన ఇంకా గొప్పవాడని ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఈ వ్యాఖ్యలను సమర్థించే విధంగా ఆయన మాట్లాడారు. అది తప్పు. ఎవరి తప్పు అంటే ఉపకులపతిది తప్పు, వీసీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి రాజశేఖర్ది తప్పు. ఆయన విద్యార్థులకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, విద్యార్థులకి ఏమి చెప్పాలనుకున్నారు అన్నది చాలా ముఖ్యం. ఇంతకంటే ఒక వీసీ ఒక దారుణమైనటువంటి అంశాలు ఉన్నావు. ఒక మాట ఏంటంటే, ఎవరు పెట్టారు ట్వీట్, పేలాలు అమ్ముకునే వ్యక్తిని తీసుకొచ్చి ఉపకులపతిగా కూర్చోబెడితే ఇలాంటి దారుణాల కంటే ఇంకేముంటాయనేటువంటి అభిప్రాయాలని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి స్టూడెంట్స్కి అలాంటి మెసేజెస్ కాదండి, విద్యార్థులని ఏం చెప్పాలి? అక్కడ వేలాది మంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులకి ఏం చెప్పాలి? సరే రామ్ గోపాల్ వర్మ అలాగే చెప్తాడండి. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొత్త అంశాన్ని కొత్త ఆలోచనని వినలేము. ఆయన అంతే, ఆయన అలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, ఉంటే చూస్తే చూడండి, ఉంటే ఉండండి, లేకపోతే పోండి అని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రొఫెసర్సు, అక్కడ ఉన్నటువంటి మేధావులు, వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళ సర్వీస్ ఎంత, వాళ్ళ ఆలోచన ఎంత, వాళ్ళు ఎంతమంది విద్యార్థుల్ని పైకి తెచ్చినటువంటి వ్యక్తులు. ఒక ఉపకులపతి ఆ రకంగా వ్యవహరించి అసభ్యకరంగా, అత్యంత బాధాకరంగా ఒక సభ్య సమాజానికి ఉపకులపతి ఇలాంటి అంశాలని ఆయన ప్రేరేపిస్తూ, ఆయన ఆనందపడుతూ, ఆయనకి పిల్లలు ఉన్నారు కదండి, ఆ పిల్లలను అలాగే భవిష్యత్తును తీర్చిదిద్దుకోమని చెప్తారా? అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అంతా పిల్లలందరూ ఇలాగే ఉండండి, మా ఇంట్లో పిల్లలు అలాగే ఉండండి, మీరందరూ కూడా ఇలాగే ఉండండి అని చెప్తారా? అంటే యూనివర్సిటీల్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, లేదా ముంబై రెడ్ లైట్ ఏరియాస్ని తీసుకొచ్చి పెడతారా అండి? అలా చేయాలని ఏమన్నా ఆశిస్తున్నారా అండి? అలా చేయాలని ఏమన్నా భావిస్తున్నారా అండి? ఉపాధ్యాయులు అంటే, ప్రొఫెసర్స్ అంటే అందరికి గౌరవం అండి సమాజానికి. ఈరోజు ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దింది మీరే. అలాంటి మీరే మీ ఆధ్వర్యంలో, మీ సమక్షంలో ఇటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎంత బాధ! ఏం సమాజాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమాజం గమనించాలండి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రి గమనించాలి, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు గమనించాలి. సమాజాన్ని మంచి కోరేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి, చూడాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి మనండి. నేను మా మదర్కి ఇచ్చి ఏం చెప్పిన ఆర్గ్యుమెంట్, ఇప్పుడు మనం చేస్తే ఏమవుతాం, ఇప్పుడు మీ దృష్టిలో నేను మంచివాడిని, అప్పుడు మంచివాళ్ళు స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలో ఏముంటుంది? రంభ ఊరసి వెనక ఉంటుంది. తర్వాత అమృతం అయితే ఆరెంజ్ జ్యూస్ అయితే అవ్వదు, గ్రేప్ జ్యూస్ అవ్వదు, అదైతే ఓడక ఉంటుంది, అమృతం బ్రాండ్ ఓడక. అప్పుడు నేను మా మదర్కి ఏం చెప్పానంటే, నేను బాగానే నువ్వు డాన్స్ చేసి మా వాడికి రంభ ఊరసి దొరికిందో అని చెప్పాను. That is the best way to take life. Okay. See, the point is that our batch is not in the mood. Because college, I am alone. Front benchers, intelligent questions are asked. But in life, they are not going. Okay. Now suppose I am suspended, I am not going to be there. There. What? No? అందుకని ఆ ఛాన్స్ తీసుకోకుండా అన్నీ నేను ఇక్కడే అనుభవించేస్తాను. అందమైన అమ్మాయిల జాతి మాత్రమే నేను సేవ చేస్తా. ఇప్పుడు ధరావి స్లంలో 4.5 లక్షలు పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకవైపు, కట్టిన స్థైస్ ఒకవైపు ఉంటే నేను దీనికి ఓటేస్తాను. ఎందుకంటే నాకు ఆ 4.5 లక్షలు ఏమి చేయరు, నాకేమీ రాదు. నేను మా మదర్కి So as you all know, RGV is above Oscars. He is above PhDs, above the entire research that all the universities have put together. So I sincerely believe that this is Annus Mirabilis. This is a wonderful year. And the timing and the dating and the timing are propitious, in the sense they are very, very favorable. Undoubtedly, RGV is aficionado, which means he is very, very knowledgeable. His solipsistic beliefs are very significant. I am just celebrating the personality of RGV. I am just not talking anything about academic exhibition. Academic exhibition will be inaugurated by RGV. చాలా నాలెడ్జ్ ఉన్నాడు అని ఆయన గురించి పొగడండి. అదండి, ఆయన ఇంకా చాలా అంశాలు చెప్పారు, మనం ఇంకా చాలా చెప్పాలి. దాంట్లో ఏంటే ఆయన చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత రంభా ఓరోసి దొరికిందని వాళ్ళ అమ్మగారు ఆనందపడాలట. ఏంటోనండి, సరే ఆయన ఏదో చెప్పారు అంటే ఆయన భావజాలాలు ఆయన ఆలోచనలు అలాగే ఉంటాయండి. రామ్ గోపాల్ వర్మ తప్పు కాదు, ఆయన ఆలోచనలు అలాగే ఉంటాయి. వైస్ ఛాన్సలర్ ఉపకులపతి ఆయన ఆ వ్యాఖ్యలను సమర్థించి లేదా ఆ వ్యాఖ్యల్ని బలపరుస్తూ ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ అది కరెక్ట్ కాదు. సరే ఎందుకు వీటి గురించి అంటే ఇప్పుడు ఆ ఉపకులపతి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జగనన్న జగనన్న అని చెప్పని విద్యార్థుల చేత పాటలుగా డ్యాన్స్ చేయించారు. ఓకే, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయట. మరి వారు ఉపకులపతి వారు ఆ రకమైనటువంటి ఆలోచనలు అంటే ఇక్కడ ఎవరికి చెడ్డ పేరండి? ఉపకులపతి గారి చెడ్డ పేరు కాదు, వైస్ ఛాన్సలర్ గారి చెడ్డ పేరు కాదు. చెడ్డ పేరు ఎవరికి అని అంటే ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటి విద్యార్థులు ఆ డయాస్ ముందు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తును ఎటువైపు టర్న్ చేస్తున్నారని ఆలోచించుకోండి. మాకేముందిలే పిల్లలు అవన్నీ ఏదో వింటారు, ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే ఇది ఈరోజు జరిగితే పర్వాలా, ప్రతిరోజు ఆ రకమైనటువంటిది జరిగితే, రేపు అక్కడ యూనివర్సిటీలో ఎక్కడన్నా ఏదన్నా ఒక సంఘటన జరిగితే, ఎవరన్నా ఒక పిల్లవాడు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ఉపకులపతిని వైస్ ఛాన్సలర్ గారిని తీసుకొని పోయి ముందు లోపల పడేయాలి, వైస్ ఛాన్సలర్ గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకు అని అంటే ఇటువంటి వ్యాఖ్యల ప్రేరేపితానికి మొత్తానికి కారణమైనటువంటి వ్యక్తి ఆయన, కావున ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఏ సంఘటన జరిగినా ఎటువంటి ఇది జరిగినా ఆయనే దానికి బాధ్యుడు 100%. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, ప్రేరేపిస్తున్నాడు కదా. పాప మా చుట్టూతో ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్లు వాళ్ళ ముఖాల్లో ఒక్కసారిగా అసలు ఏ రకంగా చూడాలండి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఏంటో. రాజేష్ సార్ ఏంటి వైస్ ఛాన్సలర్? అదే గ్లోబల్ సైన్స్ ఎగ్జిబిషన్ అంటే దీనికి సంబంధించి ఎగ్జిబిషన్ తర్వాత ఆడిటోరియంలో స్పీచ్ ఉంటుంది. ఖచ్చితంగా వక్తలు అనేవాళ్ళు వచ్చేవాళ్ళు మోటివేషన్ క్లాసులు స్టూడెంట్స్కు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా అలాంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. కానీ ఇప్పటి వరకు యూనివర్సిటీ చరిత్రలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు రామ్ గోపాల్ వర్మ నిన్న చేసినటువంటి స్పీచ్ ఎప్పుడు కూడా ఎవరు వినలేదు అంటూ కూడా ఆఖరికి అక్కడ ఉన్నటువంటి మిగిలిన లెక్చరర్స్ మిగిలిన అధ్యాపకులు మొత్తం కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తుంటే వైస్ ఛాన్సలర్ మాత్రం ఆయన ఒక మంచి ఫిలాసఫర్, అదేవిధంగా మంచి వక్త, ఆయనకు ఆస్కార్ కన్నా ఇంకా పెద్ద అవార్డు ఉంటే ఇవ్వాలి అంటూ కూడా ఆయన పొగట్టడం ఇప్పుడు రాజకీయంగానే కాదు మొత్తం కూడా వ్యక్తిగతంగా వైస్ ఛాన్సలర్ తీరుకు నిరసనగా ఈరోజు ఏబీవీపీ అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలు కూడా యూనివర్సిటీ ఎదురు ఆందోళన తెలిపారు సార్. ఇందులో ముఖ్యమైన ప్రధానమైన అంశం చూసుకుంటే ఇటీవల కాలంలో ఆర్జీవీ తీరు మనం చూస్తున్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఆయన మందు మగువ ఈ రెండు అంశాలు లేకుండా ఆయన మాటలు మనం ఎక్కడా వినలేము, చూడలేము సార్. కాబట్టి మొత్తం అన్ని ప్రభుత్వాలు కూడా ఆయన వదిలేసినాయి. ఆయన వ్యాఖ్యలు ఆయన ఏం చేసినప్పటికి కూడా కాదు రాజేష్, ఆయనదే ఉంది. ఆయన అంతే 4 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కూడా అదే మాట్లాడతాడు. అక్కడికి వచ్చి ఆయన అదే మాట్లాడతాడు. నాకు ఆయన మాట్లాడేటువంటి భాష అది, ఆయన చెప్పాల్సిన అంశాలే అనుకుంటున్నారు. ఆయన సమాజాన్ని నేను ఈ కోణంలో చూస్తానని చెప్తున్నారు. ఈయనకేమైందంట వైస్ ఛాన్సలర్కి? అంటే ఈయన కూడా అలాంటి భావజాలాలతోటే ఉన్నాడా, ఈయన కూడా అలాంటి వాటితో ఇది చేస్తున్నాడా? ఖచ్చితంగా సార్ వైస్ ఛాన్సలర్ భావజాలం కూడా అదే విధంగా ఉందంటూ కూడా మిగిలిన ప్రొఫెసర్లు కూడా అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఇది యూనివర్సిటీ, అతను ఏ పార్టీ సపోర్ట్తో వచ్చారు లేదంటే అతను ఎవరి రికమెండేషన్ ద్వారా వీసీ అయ్యాడు అన్నది పక్కన పెడితే వచ్చిన తర్వాత బాధ్యత అనేది రాజేష్ కూడా చేసినట్టు మాత్రం రాజకీయ కోణాన్ని అక్కడ తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ఆ స్టేజీ కట్టించి అక్కడ డాన్స్ వేయటం, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడుతుంటే స్టూడెంట్స్ అందులో రైట్ అక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఎప్పుడు కూడా. అయినా అదే విధంగా ఈయన అక్కడ వైస్ ఛాన్సలర్ రాకముందు ఈయన రిజిస్ట్రార్ గా ఉన్న టైంలో కూడా జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో రిక్రూట్మెంట్లో కూడా ఈయన అవకతవకలకు పాల్పడడానికి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ వీసీ అనేది ఉండటం జరుగుతుంది. అలాంటి వివాదాలని ఆయన కూడా ఎంకరేజ్ చేసి ఆ వివాదాల ద్వారానే ప్రభుత్వానికి దగ్గరయ్యారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు దగ్గరయ్యారు. ఏదన్నా ప్రొఫెసర్ ప్రశ్నిస్తే వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాటలు పెడితే కొంతమంది విద్యార్థులు దాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో వారి మీద కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఆయన పూర్తిగా ప్రభుత్వం సపోర్ట్, ప్రభుత్వంలో ఉన్నటువంటి సజ్జల సపోర్ట్ ఉంది కాబట్టి ఆయనకి ఆయన చర్యలను ఎవరు కూడా కట్టడి చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నామంటూ కూడా మిగిలిన అధ్యాపకులు అయితే ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజేష్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర కావచ్చు, వైస్ ఛాన్సలర్ ఏం చేయాలి? ఇంకొంచెము స్టడీస్ని పెంచి ఎక్కువ ఉత్తీర్ణత సాధించి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే విధంగా, ఒక ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా చేయాలి. అంటే పాటలు పెట్టారు, సరే అది ఒక రకమైనటువంటి కార్యక్రమం, సరే తప్పు కాలేజీల్లో, సరే సీఎం గారిది కాబట్టి పెట్టారని అనుకుందాం. కానీ ఇదేంటి అసలు మగవాళ్ళంతా వైరస్ వచ్చి చచ్చిపోతే ఆడవాళ్ళందరికీ నేను దిక్కు అవటం ఏంటండి బాబు? రాంగ్ కామెంట్. దాన్ని ఆయన పక్కన కూర్చొని ఆయన దాన్ని ఎంకరేజ్ చేయడం ఏంటండి బాబు? ఆయన అసలు చాలా రాంగ్ కాదు. ఇంక పెద్ద ఆయన వైస్ ఛాన్సలర్ అయిపోయారు, ఇంకా అందుకని వాళ్ళకి